లెక్కలు బయటకు వస్తాయి, కాస్త ఓపిక పట్టండి. టీడీపీ నాయకులు చాలా ఎక్కువ చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. గత 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు, కానీ నెల రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తుందని ఏడుస్తున్నారు టీడీపీ నాయకులు. 30 రోజుల జగన్ పాలన 30 తప్పులని, అన్ని కార్యక్రమాలు వాయిదాలు వేయడం తప్ప ఏపీ అభివృద్ధి ఏమీ లేదు అంటూ ట్వీట్లు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఈ ట్వీట్లపై నెటిజన్లు మామూలుగా రియాక్ట్ అవ్వడం లేదు. 30 రోజులు 30 తప్పుల, 5 ఏళ్ళు లెక్కలేనన్ని తప్పులని ఒకరు కామెంట్ పెడితే మరికొందరు మీ ప్రభుత్వంలో గవర్నమెంట్ బడులు ఉన్నాయా అసలు అని, ఎన్నికలు 2 నెలల ముందు పెన్షన్ డబ్బు సక్రమంగా ఇచ్చిన మీరు మాట్లాడుతున్నారా అని, మరికొందరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీకు ప్రశ్నించే హక్కు లేదని దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. అవ్వకి తాతకి ఈ మొదటి వారం మందులు లేవు, గత 5 సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అని దేవినేని అవినాష్ కామెంట్ పెట్టాడు. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు, నువ్విచ్చే పెన్షన్తోనే గత 5 సంవత్సరాల్లో నేను మందులు కొన్నా మనవడా అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. ఉదయం నుంచి పెన్షన్ గురించి, రైతుల గురించి భారీగా ట్విట్టర్లో స్పందిస్తున్న టీడీపీ నాయకులకు ప్రతిస్పందిస్తూ, మీరు చేసిన అప్పుల వల్లనే అన్ని పనులు ఆగిపోయాయి, అన్ని సమస్యలు తీరతాయి అని మరో నెటిజన్ వైసీపీ తరఫు నుంచి హామీ ఇచ్చాడు. ప్రస్తుతం వీటిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, ఒకవైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటారు, ఇంకో పక్క మాపై విచారణకు ఆదేశించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారు. ఏ తప్పు చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారు? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతి శతకాల్లా వల్లిస్తే నమ్మేస్తారా అని, నిరుద్యోగ యువతను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తూ ఉంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారు? ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తేడా ఏంటో తొందరలోనే తెలుస్తుంది. అందాక కాస్త ఓపిక పట్టండి అని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.